వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు మమ్మల్ని బెదిరేయడము వెల్కమ్ టు ఏవెంటి విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వేంసీరు ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి డివిజన్ జర్నలిస్టులు చేస్తున్న ఆందోళన కార్యక్రమం ఆరవ రోజుకు చేరింది. దీపావళి సందర్భంగా తెల్లవారుజామునే దీక్షా శిబిరం వద్ద జర్నలిస్టులు సిపిఐ నాయకులు దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే తహసీల్దార్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, వెలుగులు నింపే దీపాలు ఈరోజు అధికారులు సమస్య పరిష్కరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని దీపాలు వెలిగించి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఎన్ని రోజులు గడుస్తున్నా జర్నలిస్టుల గూడు పట్టించుకుని ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు జర్నలిస్టులకు సంఘీభావం తెలిపిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించినటువంటి విలేకరులు తమపై వేంసూరు తహసీల్దార్ గారు దౌర్జన్యం చేశారని, అసభ్యంగా అవమానించే పద్ధతిలో మాట్లాడారని చెప్పి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు దీపావళి రోజు దీపాలతో నిరసన తెలుపుతూ ఉన్నారు. దీనికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, ఏదైతే తహసీల్దార్ గారు విలేకరులని దుర్భాషలాడుతూ మీపై అక్రమ కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తూ డిక్టేషన్ కార్డులు లాక్కున్నటువంటి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకుపోయిన ఆర్డీఓ గారు ఈ యొక్క సమస్యని సాల్వ్ చేస్తామని చెప్పి